హ్యావ్యూర్స్. డైవర్షన్ పాలిటిక్స్ అన్న పదం ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఘోరమైన దుర్ఘటన ఒకటి జరిగింది, జనాలంతా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల ఏపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక ఆలోచన వచ్చింది, ఏంటది, జనాలంతా ఇప్పుడు దాని నుంచి వేరే సైడ్ టర్న్ అవ్వాలి, ఏం చేద్దాం, ఏముంది ఒక నాయకుడిని తిడదాం, ఏముంది ఒకటి పర్సనల్ గట్టిగా మాట్లాడదాం, ఇలా అనుకొని చేసే ఉంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా వేరే చోట ప్రకృతి పరంగానో లేదన్నప్పుడు ఇంకో దారుణ దుర్ఘటన లేదన్నప్పుడు ఊహించిన అద్భుతమైన సంవేదన జరిగితే అది వేరది నేచురల్గా. బట్ వాంటెడ్గా కొంతమంది పొలిటీషియన్స్ చేస్తూ ఉంటారన్నమాట ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నవి. ఈవెన్ పొలిటికల్గా కూడా ఒక పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, దానిని డైవర్ట్ చేయడం కోసం అకస్మాత్తుగా వేరే వాటిని తెర మీద తీసుకొస్తూ ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేకానందుడి హత్య కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు విచారణ ఉంది, సిబిఐ విచారణ ఉంది, కీలకమైన విషయాలు జనాలు మాట్లాడుకునే అవకాశం ఉంది అనగానే ఒక్కసారిగా ఈ వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు, అది కూడా మరలా ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, ఆయన కుటుంబం గురించి మాట్లాడతారు, అదేమంటే లోకేష్ గురించి మాట్లాడతారు, చంద్రబాబు గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు ఏదైనా ఇష్యూస్ పెద్ద పెద్ద ఉన్నా కానీ వీళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడారు అంటే పవన్ కానీ చంద్రబాబు కానీ ఇలా ఇమీడియట్ జనాలంతా అది ఆటోలోచిస్తారు. లేదు అంటే వీళ్ళ వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉంటే అవి, లేదు వీళ్ళ నాయకులు ఎవరైనా కొంచెం హైలైట్ చేసే విధంగా వేరే వేరే ఉంటే అవి. సో అంతమంది ఏంటి ఈ వివేకానందుడి హత్య కేసు సంబంధించి జనాలు మాట్లాడుకోకూడదు, కోర్టులు చెప్పేవి సిబిఐ వాళ్ళు ఏదో చార్జ్షీట్లు పెడుతున్నారు అవి జనాలకి మైండ్లోకి వెళ్ళకూడదు. ఇలానే కాకుండా ఇంకా చాలా కోర్టు తీర్పులు అమరావతికి సంబంధించి పాజిటివ్గా వచ్చినా అవి జనాల్లోకి వెళ్లకుండా డైవర్షన్ ఏదో ఒక విధంగా, ఉద్యోగాలకు సంబంధించి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటుందని నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, మీరు అబ్జర్వ్ చేసిన కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు మీరు ఈరోజు మీరు కనుక గమనించినట్టయితే నేను నిజంగా షాక్ అయ్యా. అసలు ఈవెన్ ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా అయ్యో పాపం కదా జగన్మోహన్ రెడ్డి గారు అనిపించింది. ఆయన చదువుతున్నాడు కదా స్క్రిప్టు, లేకపోతే స్పీచ్ ఇవ్వాలి, దాన్ని చేనేత నేస్తాం సమ్మీద పథకం కింద తిరుపతిలో ఏదో సభ ఉండి అక్కడ బటన్ నొక్కేస్తూ మాట్లాడుతున్నారు. తెలుసుకుంటే బటన్ నొక్కేదంటే పేరుకి బటన్ నొక్కడం, బట్ ఆయన మాట్లాడటం కోసం వస్తాడు అంతే అప్పుడు. సో అలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ మొన్నటిగా మొన్న పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాం పసిపిల్లల ముందు మాట్లాడేసరికి అంత కూడా నన్ను రకాలుగా మాట్లాడారు. ఏంటి సీరా ఎవరా స్క్రిప్ట్ ఇస్తున్నారు ఏంటి అది దాన్ని. ఈరోజు ఇంకా ఘోరం, ఎంత ఘోరం అంటే అది నిజంగా పాపం జగన్ నాకు ఎందుకు అనిపించిందంటే ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటే జగన్ ఫేస్లో ఒక తెలియని ఇబ్బంది నేను గమనించాను. మరి ఆ స్క్రిప్ట్ ఈయనే ముఖ్యమంత్రి, ఈయనే పార్టీ అధినేత, మరి ఈయన ఎవరు బలవంత పెడతారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆయన తెలిసే ఇదంతా జరుగుతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, ఈరోజు ఆయన ఏదైతే మెన్షన్ చేశాడో చంద్రబాబు గురించి అన్స్టాబుల్ షో ఎన్బీకే దానిలో సరదాగా మీరు సినిమాలు ఏవైతే చేస్తారో మేము యూత్గా ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా అవన్నీ చేశాన్నారు, అలా లేకుండా ఉన్నటువంటి మనిషి ఎవరైనా ఉంటారో మీరు చెప్పండి, సరదాగా ఫ్రెండ్లీగా చెప్పాడు. దానిని బోధవద్దంలో చూపుతూ ఆయన ఒక ముసలాయన ఒక వృద్ధుడు ఆ రకంగా చేశాడంటే అవసరం చెప్పేసి అది గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. తర్వాత చదువుకునేటప్పుడు ఫ్రెండ్ సర్కిల్తో సరదాగా మనం పిక్నిక్ స్పాట్లోనే టూర్లోనే వెళ్తూ ఉంటాం, తాగేటోళ్ళు తాగుతారు, తినేవాళ్ళు తీగుతారు, స్విమ్మింగ్ లైక్ ఇలా మన ఫ్రెండ్ సర్కిల్ లైక్ ఇలా ఉంటారు. అలా చదువుకునేటప్పుడు లోకేష్ తన ఫ్రెండ్స్ దగ్గర ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి మొన్న మధ్య ఎవరో వైరల్ చేశారు, దానిని చూపించి చుట్టూతో అమ్మాయిలు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఒకడు అన్నట్టుగా లొకేషన్ హైలైట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయితో వివాహ బంధంలో ఉన్నాడు, మరల వేరేవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఒక అతను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనేసి హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఇక దీంతో జనాలు తీవి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు నాకు కంటపడింది ఏంటి, వైఎస్ వివేకానందుడి హత్య కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు విచారణ సందర్భంగా సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లో ఏం పెట్టారు, సాక్షులు ఎవరు, ఎక్యూజ్డ్ ఎవరు, అండ్ మరల విచారణ ఎప్పుడు రావాలి ఏంటి ఇవన్నీ చెక్ చేస్తా పోతా ఉంటే అబ్బో మామూలుగా లేదు కథ అత. ఇది కనుక జనాలకు తెలిస్తే ఇక మిగతా అసలు ఎవరు డిస్కస్ చేయరు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పా. షర్మిల లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7న ఢిల్లీలో సిబిఐ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది,
దాంతో ఈ వివేకానంద హత్యకు సంబంధించి సాక్షుల లిస్టులో ఆమెను కూడా చేర్చారు. ఆ సాక్షుల లిస్టులో ఆమె 259 289 ఐ థింక్ 259 ఆమె సాక్షిగా ఏం చెప్పింది, మా బాబాయిని చంపటానికి ఉన్న కారణాలలో కుటుంబ గొడవలో లేదు అన్నప్పుడు పార్టీ పరంగానో ఇటువంటివి కాదు, ఫైనాన్షియల్ ఇటువంటివి కాదు, వ్యక్తిగతంగా వేరే వాళ్ళు చేసింది. ఫస్ట్ అంటే నెంబర్ ఆఫ్ ఫండ్స్ నేను అటుగా చెప్తున్నా అంతే. సో ఆయనని చంపింది ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో కుటుంబ తగాదాలు ఇటు వల్ల కాదు, అటువంటి అసలు ఏమీ లేవు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయన చనిపోవడానికి కొద్ది నెలల ముందు, దట్ మీన్స్ ఆయన హత్య చేయడానికి కొద్ది నెలల ముందు ఆయన నా దగ్గరకు వచ్చాడు, బెంగళూరు వచ్చాడు. అప్పుడు నా దగ్గరకు వచ్చి, షర్మిలమ్మ నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాలమ్మా అన్నాడు. అదేంది బాబాయ్ నేను కాదు నువ్వు చెయ్యి అంటే, ఆయన లేదమ్మా రీసెంట్గా ఎమ్మెల్సీగా ఓడిపోయి ఉన్నాను, సొంతోళ్ళే కావాలని చెప్పేసి నన్ను ఓడించారు. వాళ్ళ లిస్టులో వచ్చేసి ఆయనకు చెప్పాడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీయే ఉన్నారు అందులో. సో అప్పటి నుంచి వీళ్ళకి మధ్య గ్యాప్ ఉంది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి కడపట ఎంపీ టికెట్ వద్దమ్మా నువ్వు పోటీ చేయి నన్ను అన్నాడు. నేను అసలు ఒప్పుకోలేదు, చివరికి నన్ను ఒప్పించాడు. ఏ రకంగా జగన్ ఒప్పుకోడని నేను అన్నా. చూడండి ఇది మెయిన్ కీ పాయింట్. ఇక్కడ షర్మిల ఓపెన్ అయిపోయారు, నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తానంటే జగన్ ఒప్పుకోడు బాబాయ్, అన్న ఒప్పుకోడు బాబాయ్ నేను చెప్పా, ఆయన సరే నేను ఒప్పిస్తానమ్మా అన్నాడు. అంటే అప్పటి నుంచే ఈమె పోటీ చేయడం రాజకీయంగా ఎదగడం అనేది జగన్కి ఇష్టం లేదు, ఓన్లీ జగన్ అధికారంలో రావడం కోసం ప్రచారం చేయాలంతే. బట్ నేను ఒప్పిస్తానమ్మని అన్నాడు, సరే చివరికి నేను ఒప్పుకున్నా. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు ఈయన ఓడిపోయిన కారణం ఆయన చెప్పిన దాని ప్రకారం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళే. ఇక టికెట్ కూడా అవినాష్ రెడ్డికి కాకుండా నాకు అన్నాడు కదా, ఇక దాని మనసులో పెట్టుకున్నారు అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసాను. సాక్ష్యంగా ఇంకా చెప్పింది చాలా విషయాలు, పార్టీలు ఎలా ఉండేదేంటి, బయట ఎలా ఉండేదేంటి, కుటుంబ పరంగా ఎలా ఉండేది ఏంటి. అండ్ ఒకవేళ ఇంటర్నల్గా మాకు రిలేషన్స్లో ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా మేము ఎలా ఉన్నాం ఏంటి ఓపెన్ అయిపోయి చెప్పేసింది. ఎలా, గతంలో వైఎస్ విజయమ్మ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఏది వైఎస్ఎస్సీపీ తరఫున లేదంటే ఇండిపెండెంట్గానో, అప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు ఎవరు, వివేకానంద రెడ్డి. ఆ విషయం కూడా చెప్పారు, అప్పటి నుంచి కూడా కొంచెం గ్యాప్ అనేది ఉందట. కానీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు వివేకానంద రెడ్డి, బట్ అలా మూవ్ అయిపోతూ ఉన్నాడు. ఇక కడప ఎంపీగా నన్ను కంటెస్ట్ చేయమన్న తర్వాత అవతల వాళ్ళకి ఒక రకమైనటువంటి లోపల కక్షో పగో ఇంకా రైజ్ అయినట్టుగా నాకు అనిపించని చెప్పి సామూహ్య ఓపెన్. సో చిన్న పాయింట్ ఆలోచించండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు, ఆయన చంపిన రోజు ఇష్యూ అంతా కూడా మార్నింగ్ తెలిసింది అందరికీ. అది ముందే తెలిసింది తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు, నిజం అబద్ధం అనేది విచారణ తేలుతుంది. నేనైతే ఓపెన్గా మాట్లాడుతున్నా, జనాలకు అందరూ తెలిసినప్పుడు జగన్ గారికి తెలిసిందని అనుకుందాం. సో జగన్ గారికి తెలిసిందా, మనకు తెలిసిన మార్నింగ్ కదా, అరౌండ్ 6-6:30 అప్పుడు కదా జగన్ గారు ఎప్పుడు వచ్చారు, ఈవినింగ్ ఎప్పుడు వచ్చారు. ప్రెస్ మీట్లో మీరు బాగా గమనించిన ప్రెస్ మీట్ మరలా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అసలు హత్య చేసిన వాళ్ళు ఈయనకి చెప్పారనో, లేదు హత్య జరుగుతుంటే ఈయన చూశాడనో, లేదు మరి ఈయన ఇమాజినేషన్ అంత కరెక్ట్గా ఉందని నాకు తెలియదు, ఆయన చెప్తుంటే ఎగ్జాక్ట్గా అంత కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నట్టు ఉంది ఆ రోజు కొంతమందికి. విచారణలో తేలింది ఏంట్రా అంటే, ఎగ్జాక్ట్గా జగన్ గారు ఏదైతే చెప్పారో అదే విచారణ కూడా కనపడతా ఉంది. గొడ్డలతో ఎలా నరికింది, ఎక్కడ నరికింది, నరికిన తర్వాత ఏం చేసింది, మొత్తం జగన్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అదే ఉంది విచారణలో కూడా. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా, జగన్ గారికి ముందే తెలిసి ఉండాలా, లేదు అన్నప్పుడు ముందు గుండె పోటాన్ని తర్వాత హత్యని తర్వాత టీడీపీల హత్యని ఆతకి ఏవైతే చెప్పుకుంటే ఈవినింగ్ వచ్చేసరికి ఈయన ఓపెన్ అయిపోయాడు. బట్ ఇన్నాళ్ళు విచారణ చేస్తూ చివరికి చెప్పింది కూడా జగన్ గారు ఏదైతే చెప్పారో అదే చెప్పున్నారు. సో నేనేమంటాను, షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం ఇది వాళ్ళ పార్టీ అంతర్గతంగా వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళలోనే కీలకమైన వాళ్ళు ఇదంతా చేశారు, నాకైతే అనుమానం అయితే వీళ్ళ మీద అన్నట్టుగా ఆమె హింట్ ఇచ్చేసాను. అదే ఈరోజు కోర్టులో ఇక దాంతో ఎక్యూజ్డ్ 7గా వచ్చేసి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎక్యూజ్డ్ 8గా వచ్చేసి వైఎస్ అవినాష్ రెడ్డిని చేర్చారు. వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ అయితే తీసుకున్నారు కదా, తర్వాత ఎర్రగింగ్ రెడ్డి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సిబిఐలు ఆయన బెయిల్ కావాలనే దానికి సంబంధించి అదే ఒకటి. ఇవి అన్నీ కలిపి రేపు 11 సెప్టెంబర్ విచారణ చేయబోతున్నట్టుగా ఉన్నారు. తర్వాత రేపు 14 August విచారణ రావాయి అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఎన్నిక సమన్లు అందించున్నారు.
ఎంత కీలకమైనటువంటి వార్త చూడండి, మొత్తం డైవర్ట్ చేసే విధంగా చంద్రబాబు టాపిక్, పవన్ కళ్యాణ్ టాపిక్, అదేవిధంగా ఇంకేంటి లోకేష్ టాపిక్ పట్టుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఆ కాసేపు మాట్లాడుకున్న అంత దీనే హైలైట్ చేస్తారు. సో నేను సింపుల్గా చెప్పున్నా, వైఎస్ షర్మిల గారు ఇందులో వన్ ఆఫ్ దాన్ని విట్నెస్, సాక్ష్యం అన్నట్టు, ఎక్యూజ్డ్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అన్నట్టు. ఈ విచారణకు సంబంధించి ఇంకా క్లారిటీ కనుక వస్తూ ఉన్నట్టయితే మేబీ ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లో వచ్చి ఆ నైట్ ఆ ఎర్లీ మార్నింగ్ అని అన్నారు కాబట్టి, వాళ్ళు కూడా విచారణ చేస్తున్నారు కాబట్టి, మరి భారత గారిని విచారిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని విచారిస్తారా, వాళ్ళని పిలవాల్సిన అవసరం లేకుండా వైఎస్ అవినాష్ రెడ్డి క్లారిటీ ఇస్తాడా, ఇవన్నీ తేలాల్సి ఉంది. బట్ అంతిమంగా షర్మిల గారు చెప్పిన ప్రకారం మొత్తం చూస్తూ ఉండండి మీరు, మొత్తం అక్కడక్కడ తిరుగుతూ ఉంది. ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ విచారణ కోరటం జరిగిందో, బీటెక్ రవి కానీ, అప్పుడు తెలుగుదేశంలో ఉండి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు ఆయన, అతను కానీ అండ్ ఈమె వైఎస్ వివేకానంద రెడ్డి అమ్మాయి కానీ, వీళ్ళంతా కోరుకున్నది కూడా ఏంటి, ఏపీ పోలీసు అయ్యేది కాదు, కేసు మొత్తం డైవర్ట్ చేస్తాను, డైల్యూట్ చేస్తాను, సిబిఐకి ఇవ్వాల్సింది అన్నారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత అప్పుడు ముందు బయటకు వస్తా ఉన్నాయి. షర్మిల గారు నాకు తెలిసి వాంటెడ్గా వెళ్ళి ఆమె కలిసినారు. అంటే ఆమె చెప్పిన దాని ప్రకారం సన్నిహితులే. ఆ సన్నిహితులు ఎవరు ఏంటంటే మీ అందరూ తెలుసు. అండ్ ఈరోజు ఎక్యూజ్ లిస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఏంటంటే అది కూడా తెలుస్తూనే ఉంది. సో వీడియో ల్యాక్ చేయకుండా కంప్లీట్ చేస్తున్నా డైవర్ట్ చేయడం కోసం. ఇవికైనా హత్య కేసులో ఆనాడు టీడీపీల పత్రం చెప్పేసి మా మామయ్యను చంపినారు, నా భర్త అనుమానాస్పదం చనిపోయాడు, నా మరిదిని చంపేశారు, ఆయన సరే నా బిడ్డ మీకోసం నిలబడ్డాను, విజయం గారు కన్నీరు కారిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయ్ని చంపారని చెప్పేసి గట్టిగా పాపం చెప్తే అంతా కూడా టీడీపీ అని అనుకుని గోట్లు గుద్ది పడేశారు వైసీపీ వాళ్ళకి. ఇప్పుడు అంతా రిలీజ్ అవుతూ ఉన్నారు ఎవరెవరని చంపారు అని చెప్పేసి, అండ్ ఇందులో నిజాలు తెలిసి కూడా ఎవరు ఎన్నాళ్ళు బయట పెట్టుకుని ఉన్నారని చెప్పేసి. ఆల్రెడీ రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన లేదు, డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ చూస్తున్న జనాలకి ఇది కూడా తెలిసినట్టయితే హత్య రాజకీయాలు ఏ రకంగా వాడుకున్నారు ఏంటి అని చెప్పేసి, ఇక వైసీపీని ఏ రకంగా ఓట్ల రూపంలో ఆదుకుంటారో లేదా పంపిస్తారో ఇక మీరే ఆలోచించుకోండి.